చెంచు లక్ష్మీదేవి ఆలయం స్వామివారి గుహాలయం నుండి బయటకు రాగానే వెనుక భాగాన నాలుగు మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లెక్కగానే ఒక చిన్న గుహలో రాతిపై చెక్కబడిన శ్రీ సుదర్శన మహాయంత్రం కనిపిస్తుంది. ఈ గుహాలయం పక్కనే ఒక గది కనిపిస్తుంది. ఇక్కడే స్వామివారి ఉత్సవ విగ్రహాలను భద్రపరుస్తారు. ఈ గది పక్కనే శ్రీ చెంచులక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. హిరణ్యకశిపుని వధానంతరం కూడా కోపోద్రేకాన్ని వదలకుండా స్వామివారు అరణ్యాల వెంట తిరుగుతుండగా ఇంద్రాది దేవతల ప్రార్థన మేరకు శ్రీ మహాలక్ష్మి చెంచు యువతిగా అవతారాన్ని ధరించి వచ్చి స్వామివారిని శాంతింపజేసి వివాహమాడిందట. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేటికి కూడా కొండల్లో నివసించే చెంచులు అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి కళ్యాణోత్సవ సమయంలో చీరే సారే సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మనమిప్పుడు చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం ముందు నిలుచుని ఉన్నాం. ఒక్కసారి అమ్మవారిని దర్శించండి. చతుర్భుజాలతో అమ్మవారు రజత కిరీటధారి అయి రెండు చేతుల్లో రెండు పద్మాలను ధరించి వరద అభయహస్తాలతో పద్మాసనాసీనురాలై స్వర్ణాభరణ భూషితురాలై విరాజిల్లుతోంది. ఆ అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని మనం కనులారా చూస్తున్నాం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. అమ్మా, పద్మప్రియే పద్మాలను చేతధరించి పద్మాలపై ఆసీనురాలవై పద్మదళాల వంటి కన్నులు కలిగిన ఓ తల్లి, విష్ణుప్రియే విష్ణు మనోనుకూలమైన నీ పాద పద్మాలు నిత్యం మా గృహంలో ఉండేలా అనుగ్రహించు తల్లి. నిత్యము మా ఇంట వాసము చేయవమ్మా అని అమ్మవారిని ప్రార్థిద్దాం. ఇక్కడ అమ్మవారికి అర్చక స్వాములు జరుపుతున్న విశేష కుంకుమార్చనలో పాల్గొందాం. అమ్మవారికి నివేదిస్తున్న కర్పూర నీరాజనాన్ని కళ్ళకు హత్తుకొని కుంకుమ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆలయం వెలుపలికి నడుద్దాం. గరుడా త్రివేదాద్రికలిమీపే సిరుల సగి చూడరు చింతామణిపే గరుడా త్రివేదాద్రికలిమీపే పాలజలధి పుట్టిన పద్మాలయైపే లాలిత శ్రీనారసింహ లక్ష్మీపే మిలిమిలోకమాతయ మించిన మగువాయిపే ఈ లీల లోకములేలే ఇందిరైపే గరుడా త్రివేదాద్రికలిమీపే సిరుల సఖి చూడరు చింతామణిపే గరుడా త్రివేదాద్రికలిమీపే ఘన సంపదలు సగు కమలాకాంతైపే మనసి జుగనిన రమాపతిపే అనిసము బాయని మహాహరి ప్రియాయిపే ధనధాన్య రూపపు శ్రీతరుణి ఈపే గరుడా త్రివేదాద్రికలిమీపే సిరుల సగి చూడరు చింతామణిపే గరుడా త్రివేదాద్రికలిమీపే రచ్చల వెలసి నటి రమావనితైపే మచ్చికగల అలమేల్ మంగైపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తాపుకొనిన నిధానము ఈపే గరుడా త్రివేదా
రాత్రికలినీపే సిరులు సగి చూడరు చింతామణిపే గరుడాత్రివేదాత్రికలినీపే. ఎగువ అహోబిలం క్షేత్రం కేంద్రంగా ఎత్తైన కొండల్లో క్రోఢాకార నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి ఆలయాలతో పాటుగా ప్రహ్లాదబడి అచల మేరు పర్వత శిఖరాగ్రాన వెలసిన ఉక్కు స్తంభం ఉన్నాయి. ఈ ప్రదేశాలు పూర్తిగా కొండల్లో ఉండడం వల్ల వీటిని దర్శించేందుకు కాలి నడక తప్ప మరో మార్గం లేదు. ఎగువ అహోబిల ఆలయానికి పక్కనే ఉన్న మార్గంలో భవనాసి నదిపై నిర్మించిన చెక్క వంతెన నుండి ఉండే మార్గంలో ఈ క్షేత్రాల సందర్శనానికి వెళ్ళాలి. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.